ఎంతవరకు రియల్ ఎస్టేట్ మహిళలకి సూటబుల్ గా ఉంటుంది? ఆళ్ళు వెళ్ళిపోక్కర్లేదు మార్కెట్ లోంచి, ఆటోమేటిక్ గా ఫ్లెష్ అవుట్ అయిపోయింది. మినిమం 5 లాక్స్ నుంచి 20-25 లాక్స్ మంత్లీ డ్రా చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి మోసాల బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి రియల్ ఎస్టేట్ పరంగా? యూజువల్గా మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్ళిపోతున్నారు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో కూడా. నాకు తెలిసిన చాలా మంది మహిళలు మీతో సహా చాలా మంచి మంచి ప్లాట్లు కొనడం దగ్గర నుంచి ప్లాట్లు అమ్మడం వరకు ఉన్నారు. సో ఎంతవరకు రియల్ ఎస్టేట్ మహిళలకి సూటబుల్ గా ఉంటుంది? ఇప్పుడున్న సెగ్మెంట్స్ అండి, ఈ కార్పొరేట్ కల్చర్ లో రియల్ ఎస్టేట్ లేడీస్ కి బాగా సూటబుల్ ఉంది. ఎందుకంటే మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడతాం, ఎందుకంటే ఒక 20-30 లాక్స్ బడ్జెట్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇంట్లో అందరూ డెసిషన్ తీసుకుంటారు. అందులో డెసిషన్ మేకర్స్ లో మహిళలది కూడా ప్రధాన పాత్ర ఉంటుంది. కాబట్టి మనమైతే వాళ్ళ వంట రూమ్ల వరకు వెళ్ళి మాట్లాడగలుగుతాము, చెప్పగలుగుతాము, ఓపిక్ గా కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. కాబట్టి లేడీస్ కి చాలా బాగుందండి. దట్టు కార్పొరేట్ కల్చర్స్ వచ్చినాక ఎవరి కింద చేయడం ఉండదు, హ్యాపీగా కంపెనీ నుంచి ఉంటుంది, కంపెనీ నుంచి అమౌంట్స్ వస్తాయి, అంతా ఆన్లైన్ లో ఉంటుంది. ఎక్కువ ట్రాన్సాక్షన్స్, హై ట్రాన్సాక్షన్ నేనైతే రికమెండ్ చేస్తున్నాను. మీరు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళకి కూడా ఇవాళ ఒక విల్లా, ఒక కారు, పిల్లల ఎడ్యుకేషన్ చూసుకుంటే తర్వాత ఏం మిగలట్లేదు. ప్రతి ఒక్కరు ఇది ఫేస్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఎట్లా అయినా సర్కిల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ మీద బొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఎంత సంపాదిస్తున్న వాళ్ళైనా సరే పార్ట్ టైం గా ఇట్లాంటి కార్పొరేట్ కల్చర్స్, ఇప్పుడు నేను 11 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, మినిమం 5 లాక్స్ నుంచి 20-25 లాక్స్ మంత్లీ డ్రా చేసే వాళ్ళు ఉన్నారు. అంటే మనకున్న సర్కిల్ బట్టి, మనం ఇన్వెస్ట్ చేసే టైంను బట్టి ఓ రోజుకు ఒక గంట సేపు దీని మీద కేటాయించినా కూడా మంచి అమౌంట్స్ 1 లక్ష, 2 లక్షల లో డ్రా చేయొచ్చు. ఎలా ఉంటుంది ప్రాసెస్? అసలు ప్రాసెస్ ఏముండదండి, కంపెనీ నుంచి ఫ్రీ మెంబర్షిపే ఉంటుంది. మన పాన్, ఆధార్ ఇస్తే బ్యాంకు ఆన్లైన్ లో యాడ్ చేసేస్తారు. ఆన్లైన్ నుంచి మనం సేల్ చేసింది మన ఐడి నెంబర్ త్రూ మన యాప్, యాప్ ఇస్తారనమాట. యాప్ లో నుంచి మనం డైరెక్ట్ గా ప్లాట్ సేల్ చేయొచ్చు. వరల్డ్ వైజ్ ఎక్కడ కూర్చుని ప్లాట్ బుక్ చేయొచ్చు. మనకి ఫోన్ లోనే అమౌంట్స్ కనబడతాయి, అంత క్లియర్ గా ఇప్పుడు ఉందనమాట టర్మ్స్. ప్లాట్ ఎక్కడ, ఏంటి రూట్స్, డెవలప్మెంట్స్ మొత్తము వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఉంటుంది. బట్ మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి రియల్ ఎస్టేట్ లో. సో ఆ ట్రైనింగ్ షెడ్యూల్స్ కానీ, ఆ ట్రైనింగ్ మాడ్యూల్స్ కానీ ఎలా ప్రొవైడ్ చేస్తారు మీరు? మాకు 90 డేస్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. దాంట్లో కస్టమర్ ఏంటి, ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు, ఎవరికి ఏది సూటబుల్, ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అవసరం ఉన్న ప్రోడక్ట్ మనం ఇవ్వగలిగితే వాళ్ళు ఫర్దర్ మళ్ళీ మనల్ని అప్రోచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఇది ఎవరికి అవసరము, ఎందుకు అవసరము అనే విషయాలు తెలుసుకొని మనం రికమెండ్ చేయగలిగితే ఫర్ ఎవర్ అనమాట. ఎందుకంటే ఎట్లా అయితే మన పాపులేషన్ గ్రో అవుతుందో ప్రతి ఒక్కరికి ఇల్లు లేకపోతే ప్లాట్ అనేది నీడ్ కదండి, అందరికీ నీడ్ ఉంటుంది. కాబట్టి ఆ నీడ్ ఇప్పుడు మన, నేను ఇల్లు తీసుకోవాలంటే ఏం ఆలోచిస్తాను, నేను ఒక ప్లాట్ తీసుకోవాలంటే ఏం ఆలోచిస్తాను, ప్రతి ఒక్కరికి ఈరోజు అవేర్నెస్ ఉంది, ఐడియా ఉంది, అంతే. వేరే బయట ఏమో నేర్చుకోవాలనేది ఏం లేదు. బట్ స్టిల్ ఎందుకు రియల్ ఎస్టేట్ లో మోసాలు చేస్తారు? మొన్నటి మొన్న ఒక కంపెనీ ఎత్తేసారు అండి, నిజంగానే సుమాగారు కూడా బ్రాండ్ చేశారు దానికి, బ్రాండ్ అంబాసిడర్ గా. సో ఆ కంపెనీ రాకీ డెవలపర్స్ ఏదో సంథింగ్. సో అటువంటి మోసాల బారిన పడకుండా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి రియల్ ఎస్టేట్ పరంగా? ఇందులో అండి ఫస్ట్ కంపెనీని చూస్ చేసుకునేటప్పుడు వాళ్ళ గోల్స్ ఏమున్నాయి, వాళ్ళ విజన్ ఏముంది, వాళ్ళు ఎందుకు మార్కెట్ లోకి వచ్చారు, అప్డేట్ గా ఉన్నారా లేదా. ఎందుకంటే అప్డేటెడ్గా లేకపోతే కూడా అండి వాళ్ళకి ఫర్దర్ అర్థం కాదు. ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతుంటాయి, వచ్చినాయి వచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి. ఇప్పుడు వాటిని కరెక్ట్ రూట్లో ఉపయోగించుకొని అప్డేటెడ్గా ఉండగలిగితేనే సస్టైనబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం, రేరా ప్రకారం ఏంటంటే ప్లాట్ కొనాలి, స్థలాలు కొనాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్రూవల్స్ కు పెట్టాలి, డెవలప్మెంట్స్ అప్రూవల్ వచ్చినాక డెవలప్మెంట్ స్టార్ట్ చేసి అమ్మడం స్టార్ట్ చేయాలి. ఇంత ప్రాసెస్ అంటే వాళ్ళు వెళ్ళి ఉండాలన్నమాట. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్,
వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఎంత అప్డేటెడ్ గా ఉన్నారు, టెక్నికల్ గా అప్డేటెడ్ గా ఉన్నారా లేదా. ఎందుకంటే టెక్నికల్ గా కూడా అప్డేటెడ్ లేకపోతే ఇవాళ టెక్నికల్ గా మంచి కంపెనీస్ వచ్చినప్పుడు ఇవి అప్డేట్ అయిపోతుంటాయి కదా, వాళ్ళు వెళ్ళిపోకర్లేదు మార్కెట్ లో, ఆటోమేటిక్ గా ఫ్లెష్ అవుట్ అయిపోతుంది. రియల్ ఎస్టేట్ కంపెనీస్ బోల్డ్ అని వచ్చేసాయి, ఏది ట్రస్ట్ వర్తి, ఎలాంటివి ట్రస్ట్ వర్తి అని మనం అనుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆల్రెడీ ఎన్ని ప్లాట్లు సేల్ చేశారు, అప్రూవల్స్ ప్రకారం ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర గ్రోత్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఫర్దర్ గా వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు సస్టైనబిలిటీలో ఉన్నారు అనేది చూసుకోగలిగితే మాత్రం అదే మెయిన్. ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో తీసుకుంటే గ్రోత్ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు అనేది కూడా కొంత బయట ప్రచారం. చిన్న చిన్నవి అయితే అన్ని డెవలప్ చేస్తారు, కానీ ఒక కాలనీకి ఒక 70 ఎకరాలు 100 ఎకరాలు అటువంటి లేఅవుట్స్ లోకి వెళ్తే ఏంటంటే మనకి కమ్యూనిటీ పరంగా కూడా కావలసిన పార్క్ ఏరియాలు కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, మనకి అన్ని కూడా అనుకూలంగా ఉంటాయి. స్పెషాలిటీస్, ఇమ్యూనిటీస్ మనం గ్రోత్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అట్లాంటి వాటిలలో తీసుకోవాలి. బిఫోర్ కంపెనీ గురించి ఆలోచించాలి, ఫర్దర్ కంపెనీ గురించి ఆలోచించాలి. వాళ్ళు ఏంతో మార్కెట్ లోకి వచ్చారు, దేన్ని రన్ చేస్తున్నారు. ఇప్పుడు మేము చేసే కంపెనీ ఉంది, 10 ఇయర్స్ మెయింటెనెన్స్ ఇస్తారు, 24/7 సెక్యూరిటీ ఇస్తారు. ప్రతి ఒక్క భారతీయుడు ప్రాపర్టీ హక్కుదారుడు కావాలని ఏంతోటి ముందుకెళ్తున్నారు, 2040 విజన్ ని బేస్ చేసుకొని ముందుకెళ్తున్నారు. ఇట్లాంటి విజన్స్ ఉన్న వాళ్ళు ఫర్ ఎవర్ మనతో పాటు ఉంటారు. ఎందుకంటే ఆఫ్టర్ సేల్ తర్వాత కూడా సర్వీస్ ఇవ్వగలిగిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అది ఎప్పుడైనా సరే, ఎందుకంటే రేపు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అమ్ముకోవాలన్నా ఏదైనా డాక్యుమెంట్ మనకు అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వగలగాలన్నమాట. ఓకే.